ఇక్కడ పరమేష్ గారు చెప్పండి సార్. ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ సమగ్రంగా మనం గమనిస్తే ఏంటంటే, ప్రధానంగా వడ్ల మీద తెలంగాణ రాష్ట్రంలో గత 6 నెలలుగా, అంటే మీరు అన్నట్టుగానే వర్షాకాలం పంట కొనుగోలు కాలం నుంచి ఈ రోజు వరకు ఆ వడ్ల రాజకీయం కొనసాగుతూ వస్తున్న విషయం మనకు తెలుసు. అవును. సరే, కేంద్రం నుంచి జరిగిందా రాష్ట్రం నుంచి జరిగిందా అంటే ఖచ్చితంగా అది రాష్ట్రం తరఫు నుంచి జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ రాష్ట్రం తరఫున జరగకపోతే దేశంలో అనేక రాష్ట్రాల నుంచి కూడా ఈ సమస్య ఉండి ఉండాలి. కానీ డెఫినెట్ గా. ఏ రాష్ట్రంలో లేని సమస్య కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచి అది రావడం అనేది విచిత్రంగా కూడా కనపడుతుంది. అది రాజకీయ ఉద్దేశం ఈ వడ్ల రాజకీయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది అనేది మనందరికీ అర్థమవుతున్న విషయం. అందుకనే ఎఫ్సిఐ అధికారులు ఈ మధ్యన 40 రైస్ మిల్లుల్లో వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తే దాదాపుగా 453,000 పైగా బియ్యం బస్తాలు కనిపించడం లేదు అనేది వారికి ఇచ్చినటువంటి రిపోర్ట్ అయింది. అవును. కాబట్టి కేంద్రంలో ఒక బాధ్యతాయుతమైన మంత్రి ఇప్పుడు అతను కిషన్ రెడ్డి అనే వ్యక్తి. కాబట్టి కేంద్ర మంత్రి ఆ విషయాన్ని ప్రకటించిందంటే అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా మనం భావించాలి. డెఫినెట్ గా మళ్ళీ సార్. ఇంకా దొంగ లెక్కలకు లేకపోతే అబద్ధం లెక్కలకు అక్కడ అవకాశం అసలే ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఆయన ఒక మంత్రిగా ప్రకటించాడు తప్ప బీజేపీ నాయకుడిగా ప్రకటించలేదు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. కాబట్టి ఈ 453,000 చిల్లర బస్తాలు బియ్యం బస్తాలు ఎక్కడికి పోయినాయి అనేది ఆ లెక్క తేల్చి కేంద్రానికి చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. అవును. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసిండు కిషన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అని మనం చెప్పాలి. కాబట్టి ఇది అధికారికంగానే కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా ఈ ఇన్స్పెక్షన్ చేపిస్తే వచ్చినటువంటి లెక్కలు. కాబట్టి రెండోది, ఇక్కడ కిషన్ రెడ్డి గారు క్లారిటీ ఏం చెప్పిందంటే ఎఫ్సిఐ వాళ్ళు రైస్ మిల్లర్స్ దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా నామ్స్ ప్రకారం రైస్ మిల్స్ నడుస్తున్నాయా లేదా అని పరీక్షించడానికి వెళ్తారు. ఆ రైటు ఎఫ్సిఐకి ఉంటుంది. ఎట్లా అంటే నామ్స్ ఎట్లా ఉంటాయి అని అంటే దానికి సంబంధించి ఈ బియ్యాన్ని వీళ్ళు సరిగ్గా స్టోర్ చేస్తున్నారా లేదా, ఎక్కడ పెడుతున్నారు, ఏ విధంగా పెడుతున్నారు, అంటే మన నామ్స్ ప్రకారంగా వాటిని స్టోర్ చేస్తున్నారా లేదా, అవన్నీ ఇన్స్పెక్ట్ చేసే అధికారం ఎఫ్సిఐకి ఎప్పుడైనా ఉంటుంది ఆహార ధాన్యాలు కాబట్టి. కాబట్టి ఆ రకంగా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అక్కడ ఉండాల్సినంత స్టాక్ లేకపోవడం, 453,000 పైగా బస్తాలు కనిపించకపోవడం అంటే అది మామూలు విషయం అయితే కాదు మనకు తెలిసి. దానికి బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. ఎందుకంటే రైస్ మిల్లర్స్ దగ్గర ఎంత స్టాక్ ఉంటుందో అనేది రాష్ట్ర ప్రభుత్వమే ఎఫ్సిఐకి చెప్తుంది. కాబట్టి ఎఫ్సిఐ దాని ఆధారంగానే అక్కడ ఇన్స్పెక్షన్ చేస్తుంది. దాని ఆధారంగానే 453,000 పైగా బస్తాలు కనిపించడం లేదు అనేది ఎఫ్సిఐ అధికారులు తీసినటువంటి దర్యాప్తులో జరిగినటువంటి అంశం. కాబట్టి అదే అంశాన్ని ఒక కేంద్ర మంత్రి కేంద్రం తరఫునే చెప్పిందని మనం భావించవచ్చు. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది. అసలు 400,000 పైగా ఈ బస్తాలు ఎక్కడ వెళ్ళినాయి ఏంది అనేది ఆ వివరం అంతా రేపు కేంద్ర ఆహార భద్రతా శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది.